नमस्ते वेलकम टू टुडे क्रेजी टॉपिक विडिपोवु मनमु ई एडबाटु क्षणमु आपैन कल्याणमु अंटू आ कल्याण गडियल कोसम एन्नो एदुरु चूपुलु चूस्तारु युवती युवकुलु आ वेडुकलनु कन्नुल पंडुगा चेसुकुंटारु भूमि आकाशं एकमयेला संबरालु चेसुकुंटारु भार्याभर्तलु एकमवुतारु आ तर्वात విడాకుల సంబరాలు చేసుకుంటారు. ఇవి కూడా భూమి ఆకాశం ఏకమయ్యేలా విడాకుల మహోత్సవాలు చేసుకుంటున్నారు నేటి యువత. ఇది ఏ సినిమా స్టోరీనో కాదండి, నిజంగా నిజ జీవితంలో జరిగే సంఘటనల గురించి ఇవాల్టి మన క్రేజీ టాపిక్లో తెలుసుకుందాం. పందిళ్ళు, తప్పెట్లు, మేళాలు, తాళాలు, తలంబ్రాలు, మూడే ముళ్ళు, ఏడే అడుగులు అంటూ సినీ కవులు రాస్తూ ఉంటారు. వీటి మధ్యనే ఆడ మగ ఏకమవుతారు, భార్య భర్తలుగా జీవిస్తారు, ఏడు జన్మల బంధమని కూడా నమ్ముతారు. అయితే ఇవన్నీ పాత చింతకాయ పచ్చడి అని కూడా అనుకుంటుంటారు. ఏమో, ఒకప్పుడు ఒకరికి ఒకరు నచ్చకపోతే ఏ మాత్రము ఆలోచించకుండా భార్యభర్తలు ముందుకొచ్చి కోర్టు ద్వారా విడాకులు తీసుకుంటున్నారు. ఇది ఒకప్పటి మాట. నేడు కాలం మారింది, మహిళల ఆలోచన తీరు మారింది. అప్పుడెప్పుడో గుండమ్మ కథ చిత్రం కోసం పింగళి రాసిన పాట లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అన్నట్టు విదేశాల్లో మహిళలు డివోర్స్ కోసం కోర్టు చుట్టూ తిరగడం లేదు, మండపాల చుట్టూ అంటే ఫంక్షన్ హాల్స్ చుట్టూ తిరుగుతున్నారు. కారణం, తమ భర్తల నుంచి విడాకులు తీసుకునే పద్ధతిని మార్చేశారు. అది ఎక్కడో కాదు, ఇస్లామిక్ దేశంలో మారిటేనియా అనే ప్రాంతంలో విడాకులు స్త్రీలు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సాంప్రదాయం అక్కడి వారికి మాత్రమేనండోయ్, మగవారికి వర్తించదు. దీనికి బలమైన కారణమూ లేకపోలేదు. మామూలుగా డివోర్స్ తీసుకున్న మహిళల పట్ల సమాజం చిన్న చూపు చూస్తుందని, వేధింపులకు గురి చేస్తుందని, ఆత్మాన్యూన్యత భావంతో బ్రతకవలసి వస్తుందని, ఇలాంటి పరిస్థితుల నుండి బయటపడడానికి విశ్వాసంతో బ్రతకడానికి, అలాగే మరో వివాహానికి సిద్ధమని చెప్పకనే చెప్పే విధానం బహాటంగా వేడుక చేసుకుంటారు. అంతేకాదు, సోషల్ మీడియాలో కూడా వీఆర్ డివోర్స్డ్ అంటూ టైటిల్ అటాచ్ చేసుకుంటారు. బంధువులతో స్నేహితులతో కలిసి పెళ్లి వేడుకలు ఎలా చేసుకుంటారో అదే పంథాలో విడాకుల వేడుకలు చేసుకుంటారు. ఈ సాంప్రదాయానికి అక్కడి ప్రభుత్వం, ప్రజలు మద్దతు తెలియజేస్తున్నారు. ఈ కలియుగంలో ఏం జరిగినా వింతే మరి. అయితే సామాజిక మాధ్యమాలలో ఈ డివోర్స్ సెలబ్రేషన్ తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ ఆసక్తిగా వీక్షిస్తున్నారు కూడా. దేవుడా, ఈ సంస్కృతి మా దేశానికి రానివ్వద్దు అంటూ భారతీయులం ప్రార్థించడమే తరువాయి. చూశారుగా, ఈ క్రేజీ స్టోరీ చూస్తుంటే మన ఫ్యామిలీ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి తీసిన ఆహ్వానం సినిమా గుర్తుకు రావడం లేదు? ఇలాంటి సీనే క్లైమాక్స్లో పెట్టారు. కాకపోతే విడిపోవడం తప్ప కలిసుండడమే ఒప్పు అంటూ మెసేజ్ ఇచ్చారు. ఏది ఏమైనా భార్యభర్తల బంధం భగవంతుడు రాసిపెట్టింది. దానిని ఏ కాగితాలు వేరు చేయలేవు. తప్పొప్పులు సవరించుకుంటూ వెళ్లడమే మనిషి ధర్మం. అది ఏ బంధానికైనా వర్తిస్తుంది. సో ఒక జీవితాన్ని నిలబెట్టాలనే బంధాన్ని క్రేజీగా తీసుకోకూడదు, స్ట్రాంగ్గా చేసుకోవాలి. ఏమంటారు? అంతేగా. సో ఇది ఇవాల్టి క్రేజీ టాపిక్. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్.